वीर केशव जन्म मे मन भारतावनि पुण्यमु महिलो न हिंदू जाति के वक दिव्य जीवन मंत्रमु वकनाडु भारत जातिर जगदेक गुरु वैयुंडियु तन आत्म विस्मृति कदली रंडी भारतीय योधुल्लारा कदली रंडी भारतीय योधुल्लारा तरली रंडी भरत मात बिड्डल्लारा तरली रंडी भरत मात बिड्डल्लारा वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरमन्ना गुंतु मनदिरा वंदे मातरमन्ना गुंतु मनदिरा भगत सिंह आजादुल जाति मनदिरा भगत सिंह आजादुल जाति मनदिरा गुंतुलन्नी वक्कटैते नलु दिक्कुलु अदुरुनुरा गुंतुलन्नी वक्कटैते नलु दिक्कुलु अदुरुनुरा अडुगुलन्नी वक्कटैते जाति प्रगति सागुनुरा अडुगुलन्नी वक्कटैते जाति प्रगति सागुनुरा वंदे मातरम वंदे मातरम वंदे मातरम नेताजी जय हिंदनी पिलुपु निव्वगा नेताजी जय हिंदनी पिलुपु निव्वगा विवेकुडे हिंदुवुनि चाटि चेप्पगा विवेकुडे हिंदुवुनि चाटि चेप्पगा वीर शिव शंखमुने पूरिंचगा वीर शिव शंखमुने पूरिंचगा प्रतापुडे भुजबलमुनु चूपिंचगा प्रतापुडे भुजबलमुनु चूपिंचगा वंदे मातरम वंदे मातरम वंदे मातरम जननी जन्म भूमि कन्न मिन्नलेदुरा जननी जन्म भूमि कन्न मिन्नलेदुरा अयोध्याये मन रामुनि जन्म भूमिरा अयोध्याये मन रामुनि जन्म भूमिरा श्री रामुनि जीवितमे मानवालिकादर्शम श्री रामुनि जीवितमे मानवालिकादर्शम श्री रामुनि मंदिरमे स्वाभिमान संके श्री रामुनि मंदिरमे स्वाभिमान संकेतम वंदे मातरम वंदे मातरम वंदे मातरम कदली रंडी भारतीय योधुल्लारा कदली रंडी भारतीय योधुल्लारा तरली रंडी भरत मात बिड्डल्लारा लेदा ఒక పెద్ద నాయకునిగా ఎదగలేదు అందువల్ల డాక్టర్జీ యొక్క పేరు గాని డాక్టర్జీ యొక్క జీవితం గాని సమాజంలో ఎవరికి తెలియదు 1889వ సంవత్సరంలో డాక్టర్జీ జన్మించారు 1989వ సంవత్సరంలో డాక్టర్జీ యొక్క శత జయంతి ఉత్సవాలు జరిగిన ఈ దేశమంతటా కూడా ఆ శత జయంతి సందర్భంగా మనం కార్యక్రమాలు నిర్వహించాం దేశమంతటా అప్పుడు డాక్టర్జీ ఎవరు డాక్టర్జీ యొక్క గొప్పతనం ఏమిటి ఈ విషయము సమాజానికి తెలిసింది ఇంత గొప్ప జాతీయవాద సంస్థ దేశమంతా కూడా విస్తరించినటువంటి సంస్థ కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచమంతా కూడా అనేక దేశాల్లో సంఘ కార్యకలాపాలు జరుగుతున్నాయి ఇట్లాంటి గొప్ప సంస్థను నిర్మాణం చేసిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి అప్పుడు సమాజానికి తెలిసింది అందుకని డాక్టర్ జీ మరణించి కూడా 80 సంవత్సరాలు పూర్తయిపోతుంది అంటే రాబోయేటువంటి యుగాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ జీ ఆలోచించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించారు అందుకే వారిని యుగద్రష్ట అన్నారు ఒక రాజకీయ నాయకుడు రాబోయేటువంటి 5 సంవత్సరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడు రాబోయేటువంటి 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల్లో మళ్ళీ నేను గెలవాలంటే ఎట్లాంటి పథకాలు పెట్టాలి ఉచితమైన పథకాలు ఏమేం పెట్టాలి ఆలోచిస్తాడు అంటే 5 సంవత్సరాల వరకే ఆయన దృష్టి ఉంటుంది
సమాజము హిందూ సమాజము ఈ సిద్ధాంతాన్ని మర్చిపోయింది మర్చిపోయిన ఈ సిద్ధాంతాన్ని మళ్ళీ సమాజం ముందు పెట్టారు ఇది హిందూ రాష్ట్రము ఇక్కడ నివసించే ప్రజలు హిందువులు ఈ భూమికి వారసులు హిందువులు యజమానులు హిందువులు చాలా గట్టిగా స్పష్టంగా చెప్పారు కొంతమంది అరే మీరు హిందుత్వం గురించి హిందూ సమాజం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ మిగతా వాళ్ళు కూడా జీవిస్తారు అంటే డాక్టర్ హెడ్గేవార్ అన్నారు ఇక్కడ ఒక్క హిందువు జీవించున్నంత వరకు ఇది హిందూ రాష్ట్రమే చివరి వ్యక్తి చివరి హిందువు జీవించినంత వరకు ఇది హిందూ రాష్ట్రమే అని చెప్పి చెప్పారు కాబట్టి ఇది హిందూ రాష్ట్రం ఇది ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్నటువంటి సిద్ధాంతం కాదు ఇక్కడ భూమికి సంబంధించిన సిద్ధాంతం ఇక్కడ ప్రజలకు సంబంధించిన సిద్ధాంతం